ഓം നമ ശിവാ ഓ നമോ നാരായണ ഓം ശ്രീമാത്രേ നമേ ഓം ശ്രീ ശ്രീസ്വർണാകർണ കാൈരവായ നമോ നമേ നമസ്തേ അസ്തു ഭഗവൻ വിശ്വേശ്വാംബകുരാ ത്രികാനി കാരുദ്രാ നീലകണ്ഠായ മൃത്യു സർവേശ്വരായ సదాశివాయ శ్రీ మన్మన్మహాదేవాయన మౌనమ శ్రీ ఏకాదశ రుద్ర దేవతార్జున మౌనమ హరి ఓం తెలుగు టాప్ ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధులందరికీ కూడా కార్తీక మాస పూర్ణిమ పండగ శుభాకాంక్షలు అందరికీ సర్వత్రా శుభం జయం లాభం కలగడం కోరుకుందాం ఆశీర్వదిద్దాం నవంబర్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అలాగనే ప్రధానంగా ఈ యొక్క పదహైదు రోజులలో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న వారికి వివాహ మహోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలు చేసుకున్న వారందరికీ సర్వత్రా నిండు ఆయుర ఆరోగ్యాల కలిగి ఉండాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం ప్రధానంగా ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షిద్దాం వృషభ రాశిలో రాహు సంచార స్థితి తులారాశిలో కుజపుత సంచార స్థితి వృచ్చిక రాశిలో రవికేతు సంచార స్థితి ధనుసు రాశిలో శుక్ర సంచార స్థితి మకర రాశిలో గురు శని సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ప్రధానంగా మనకు ఈ నవంబర్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఏ ఏ విశిష్టతమైన రోజులు ఉన్నాయో ప్రధానంగా మనం తెలుసుకుందాం ఈ నెలలో ప్రధానంగా ప్రధానంగా పంతొమ్మిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము కార్తీక మాస పూర్ణిమ శుక్రవారం కృర్తికా నక్షత్రము రోజు రావడము చాలా మహిమాన్వితమైన రోజు అని చెప్పుకోవడం జరుగుతుంది మనకు శాస్త్రంలో ఏమని చెప్పుకోవడం జరిగిందంటే మాసో కార్తీక మాస అంటే మాసాలలో కార్తీక మాసానికి మించిన మాసము లేదు గంగా స్నాన సమాన ఎన్ని నదులు ఉన్నా గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం రాదు అంటే ఎన్ని నదులు ఉన్నా గంగా నదికి స్నానానికి ప్రత్యేకత అంటారు యుగాలలో మనకు కృతయుగము త్రేతాయుగము యుగం ఎన్ని యుగాలు సత్య సత్యయుగానికి మించిన యుగము లేదు అంటారు వేద ప్రమాణ అంటే వేదానికి సరి సమానమైనటువంటి ప్రమాణమైనటువంటి మరొకటి లేదు అని చెప్తూ ఉంటారు అంటే చూడండి మనకు కార్తీక మాసంలో ఇంత ప్రతిష్టత ఉంటుంది మనము స్నానము దీపము దీక్ష ఉపవాసము దానము ధర్మము అనేటువంటిది మనిషి యొక్క మనిషి జీవితంలో దేహంలో ఉండబడినటువంటి హడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మదమాచులు జయించడానికి ఈ మనకు కార్తీక మాసము ఎంతో ఉపయోగపడుతుంది అదే కాకుండా మనం కార్తీక మాసంలో పూర్ణిమ తిది ఎందు రోజైనా అంటే కృతికా నక్షత్రం రోజు పూర్ణిమ అవ్వడం వలన ఇది మనకు కార్తీక మాసం అవుతుంది కనుక మహాదేవునికి రుద్రాభిషేకము మహాన్యాసపూర్వక పూర్వక ఏకవారు రుద్రాభిషేకము అలాగే మృత్తికతో మట్టితో చేసిన చేసినటువంటి సదాశివుడికి అభిషేకము పాదరస సదాశివలింగానికి అభిషేకము నర్మదాబాన సదాశివలింగమునకు ఏ శివలింగమునకు అర్చించినా మనకు నిండు నూ నూరేళ్ళ ఆయుషు కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మనకు కార్తీక మాసం అనగానే వన భోజనాలు బాగా గుర్తు ఉంటాయి కనుక ఉసరి వృక్షం కింద కూర్చొని భోజనం చేయడం వలన కార్తీక దామోదరుడి యొక్క ఆశీస్సులు కలిగి నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలతో సంజీవిని స్వరూపమైనటువంటి వృక్ష దేవతల కింద భోజనం చేసుకొని తినడం వల్ల సంవత్సరాంతం వరకు ఎలాంటి రోగ బాధలు ఈతి బాధ ఉండని చెప్పి గమనించడం జరుగుతుంది కనుక అందుకే మన భారతదేశంలో సాంప్రదాయము వృక్షాలకు పూజించేటువంటి మన సాంప్రదాయం ఉంటుంది కనీసం మనం కార్తీక మాసంలోనైనా వన భోజనాన్ని భోజనం చేయడం వల్ల మనము మన కుటుంబము స కుటుంబ సపరివార సమేతం అందరము కూడా అందరూ ఒకే చోట కలిసి భోజనాలు వండుకొని మహాదేవుడికి నైవేద్యం పెట్టుకొని ప్రసాదాన్ని స్వీకరించడం వలన ఆధ్యాత్మికమైన చింతన అదే కాకుండా స కుటుంబం అంత అందరినీ కలిసి ఒకే చోట కూర్చొని స కుటుంబంలో బంతి భోజనం చేసేటువంటి యోగ్యత కలుగుతుందని చెప్పి గమనించగలగాలి ప్రధానంగా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున సింధూ నది పుష్కరాలు సందర్భంగా మకర రాశిలో ఉండబడినటువంటి దేవగురు బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల సింధూ నది పుష్కర స్నానం చేయాలి అని చెప్పి మనకు సనాతన ధర్మం చెప్తుంది ఈ యొక్క సింధూ నది మనకు ఎక్కడ ప్రవహిస్తుందంటే భారతదేశపు చివరి అంచులలో పాకిస్తాన్ బార్డర్లో ప్రవహిస్తు ప్రవహించడం జరుగుతుంది కనుక మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయలేనటువంటి వారందరము కూడా వీలైతే కాశీలో గంగా స్నానము చేయడము లేదంటే త్రివేణి సంగమంలో స్నానం చేయడము ఉత్తమోత్తమని చెప్పి గమనించగలగాలి అక్కడికి వెళ్ళలేనటువంటి వారు మన ఇంట్లోనే మనము స్నానం చేసేటువంటి కాల సమయంలో అందులో చి చిటికెడంతా కొంచెం మట్టిని కుంకుమ గంధము అక్షంతలు వేసుకొని చైవ కృష్ణహే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఓం 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 అని చెప్పుకొని తలపైన నీటిని ప్రోక్షణ చేసుకోవడం వలన గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది పుష్కర స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుందని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కార్తీక మాస బహుళ అష్టమి శనివారం నక్షత్ర సందర్భంగా అంటే కలియుగ కాలంలో కష్టాలను తొలగింపజేసే ఏకైక శక్తి కాలభైరువుడిగా ఉంటుంది అందుకే తీక్షణ మహాకాయ కల్పాంతరాధనోపమ అష్టకాల భైరవాయ నమో నమ అని చెప్పుకుంటాం మనం కాల కాలాయ విత్మహే కాలాతీతాయ ధీమహి తన్నో స్వర్ణ ఆకర్షణ కాలభైరవ ప్రచోదయాతు అనేటువంటి మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు ఉచ్చరిప చేసుకోవడం ఉత్తమోత్తమని చెప్పి గమనించగలగాలి ఈ అష్టమి తిథి ఎందు మనం ఏం చేయగలగాలి అంటే కాశీక్షేత్ర నివాసంచా కాలభైరవ దర్శనం ప్రయా ఏ మాధవం దృష్టి ఏకబిల్వం శివార్పణం అంటే మనకు దగ్గరగా ఉండబడినటువంటి శివాలయంలో ఈ మంత్రాన్ని చెప్పుకొని మహాదేవుడి పైన పారిజాత పుష్పాలు బిల్వదళాలు ఉంచినట్లయితే కాశీ క్షేత్రం వెళ్ళి ఆ స్వామిని దర్శించిన పుణ్య ఫలితం దక్కుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే ఈ మాసంలో మనకు విశిష్టత అయినటువంటి అయినటువంటి కార్ ఇరవై తొమ్మిదవ తారీఖున కార్తీక మాస నాలుగవ సోమవారము ఉత్తరా నక్షత్రం కూడా వస్తుంది కనుక మన మహాదేవుడికి ప్రథమము ద్వితీయము తృతీయము చతుర్థము అంటే నాలుగు సోమవారాలు వస్తున్నాయి కనుక ప్రతిరోజు మనము మహాదేవుని దర్శించుకోవడము ఉత్తమమైన ఫలితము కనీసం నాలుగు కార్తీక సోమవారాలు అభిషేకం చేసుకోవడం యోగదాయకము అలా కుదర లేనటువంటి వారందరూ కూడా ఇలాంటి రోజులలో అభిషేకం చేసుకోవడం వలన మహాదేవుడి యొక్క కటాక్ష వీక్షణ కలుగుతుందని చెప్పి గమనించగలగాలి విశేషంగా మనము ఈ మాసమంతను కూడా అంటే ఈ నవంబర్ నెల ద్వితీయార్థం కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో జాతకంలో కానీ గృహంలో కానీ ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలు తొలగిపోగలగాలి ప్రాప్తి కలగాలి మనం ఏదైతే అనుకుంటున్నామో అందులో విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఒక చిన్న విధి విధానం ఆచరింపజేయాలని చెప్పి గుర్తిరగాలి అంటే మనకు కార్తీక మాసంలో బిల్వదల వృక్షము అలాగనే తులసి వృక్షము తెల్లేడు పుష్పాలతో మన మహాదేవుడికి అభిషేకం చేస్తూ ఉంటాం ఒక నిమ్మకాయ పైన అంటే మనకు దారం ఒక నిమ్మకాయని తెచ్చుకొని ఒక వెడల్పాటి తెల్లటి పేపర్ పైన పసుపు రంగు పెన్ను చేత ఐదు ఏడు లేక తొమ్మిది కోరికలు రాసుకొని వాటిని తెల్లదారంతో చుట్టి మహాదేవుడికి ఇష్టమైనటువంటి బిల్వదళ వృక్షం దగ్గర పెట్టి ఒక ఇరవై ఏడు మార్లు ప్రదక్షణం చేసి వెన్నతో దీపం వెలిగించినట్లయితే మనం పెట్టినటువంటి పదకొండవ నిమిషం నుంచి పదకొండు గంటలు పదకొండు వారాలు వచ్చేటువంటి లోపల వారి కోరిక నెరవేరుతుందని చెప్పి గమనించగలగాలి అలా కుదరాలైనటువంటి వారు తెల్లవారు జిల్లాడు వృక్షం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవడం ఉత్తమం మేము చాలా చాలా సిటీలో ఉంటున్నామండి మేము అలా కూడా కుదరదు అనేటువంటి కాల సమయంలో కనీసం ఉసరి కాయ దీపాన్ని వెలిగించి తులసిమాత దగ్గర కోట దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్నట్లయితే మీకు సర్వత్రా శుభం జయం లాభం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే మీ యొక్క వ్యక్తిగత యొక్క జాతకంలో కానీ ఆధ్యాత్మిక సలహాల కోసం సూచనల కోసం ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి వారి పేరుపైన జాతకం చెప్పబడను వారికి గవల ద్వారా రామణ శాస్త్రం ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కనుక అందరూ ఈ యొక్క సద్వి ఈ యొక్క అవకాశాన్ని సద్విన పలుచుకోగలరని చెప్పి మనవి కనుక అందరికీ సర్వత్రా శుభం జయం లాభం కలగాలని కోరుకుందాం కార్తీక మాసంలో స్నానం నియమం దీక్ష ఉపవాసం దానం ధర్మం అందరికీ ఆయుర ప్రసాదించాలని కోరుకుంటూ మన అందరి తరపున మహాదేవుడి యొక్క ఆశీస్సులు ప్రసాదించ ప్రసాదించాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం త్రయంబకం యజామహేశు గంధిం పివర్ధనం పురువారికమివ యో రుద్రో యో అగ్నవ్యో అప్సూ యోషీషు తస్మై రుద్రాయ రుద్రాయమోహస్ ఓం ఔ జూం సహ మృత్యోర్పాలయ పాలయ రోగోన్మోచనాయ మోచనాయ ఆయుర్దాయ సహాయ అమృతేశ్వరాయ నీలకంఠాయ శతాయుష్మాన్ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు శతమానంపురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినో బతు కార్క దామోదర ద అనుగ్రహప్రసా సిద్ధిరస్ తస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారం కోసం భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు ఈ వీడియోను చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి హలో గైస్ దిస్ ఇస్ వినేకుయా హాయ్ నేను మీ సదాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దಿಸ್ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ